పర్సనల్గా ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో ఎందుకు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అని అంటే, చాలామంది చాలా వీడియోస్ పెడుతున్నారు బేబీ బాయ్ సింప్టమ్స్ ఇవి, బేబీ గర్ల్ సింప్టమ్స్ ఇవి అనేసి, అంటే ఫిక్స్ చేసి చెప్తున్నారు బేబీ బాయ్కి అయితే ఈ సింప్టమ్స్ ఉంటాయి, బేబీ గర్ల్కి అయితే ఈ సింప్టమ్స్ ఉంటాయని ఫిక్స్ చేస్తున్నారు. అలా ఫిక్స్ అయితే ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది అంతా మన బాడీని బట్టి, ఒక్కొక్క బాడీ డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి మదర్ బాడీ ఇస్ డిఫరెంట్. సో ఆ బాడీని బట్టి సింప్టమ్స్ ఉంటాయి తప్పించి, బేబీ బాయ్ని క్యారీ చేస్తే ఈ సింప్టమ్స్ ఉంటాయి, బేబీ గర్ల్ని క్యారీ చేస్తే ఈ సింప్టమ్స్ ఉంటాయని ఫిక్స్ అయితే ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో నా విషయంలో అయితే అది మొత్తం డిఫరెంట్గా ఉంది. అంటే చాలామంది పెట్టారు కదా సింప్టమ్స్, బేబీ బాయ్ సింప్టమ్స్ ఇలా ఉంటాయి, బేబీ గర్ల్ సింప్టమ్స్ ఇలా ఉంటాయి. బేబీ బాయ్ సింప్టమ్స్ నాకు ఉన్నాయి, బట్ నేను కన్సీవ్ చేసింది బేబీ గర్ల్ని. ఆ సింప్టమ్స్ ఏంటి అనేది నేను ఒక్కసారి చెప్తాను. ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మనకి వచ్చేది ఏంటి, ఫస్ట్ సింప్టమ్ నీరసం ఉంటుంది, ఓకే, నాసియా ఫీలింగ్ ఉంటుంది, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో బేబీ గర్ల్ని క్యారీ చేస్తే వామిటింగ్స్ ఉండవు, బేబీ బాయ్ని క్యారీ చేస్తే వామిటింగ్స్ ఉంటాయి అని అంటున్నారు, బట్ అది రాంగ్. బేబీ బాయ్ని క్యారీ చేసినా బేబీ గర్ల్ని క్యారీ చేసినా మనకి కొందరిలో వామిటింగ్ సింప్టమ్స్ ఉండొచ్చు, కొందరిలో వామిటింగ్ సింప్టమ్స్ లేకపోవచ్చు. నాకైతే వామిటింగ్స్ అయితే ఏమి ఎక్కువ కాలేదు బేబీ గర్ల్ని కన్సీవ్ చేసినప్పుడు. నేను జస్ట్ ఏదో మార్నింగ్ అలా కొంచెం లేవగానే అలా అలా కొంచెం తిప్పుతూ ఉన్నట్టు అనిపించేది, కొన్నిసార్లు వామిటింగ్స్ అయ్యేది, అంతే ఎక్కువసార్లు అయితే కాలేదు నాకు. జస్ట్ ఒక 3 మంత్స్ వరకైతే అది కూడా అప్పుడప్పుడే అలా వామిటింగ్స్ అయ్యాయి అన్నమాట, చాలా సివియర్గా అయితే అవ్వలేదు. సో బేబీ గర్ల్ కన్సీవ్ చేసినప్పుడు నీరసంగా ఉంటారు అనేసి అని అంటారు, బట్ నాకు అలా ఏం అనిపించలేదు. ఓకే ఉంది, సమ్ ఉంది, నీరసం ఉంది, బట్ నేను మాత్రం యాక్టివ్గానే వర్క్స్ చేసుకున్నాను. ఎందుకనంటే నాకు ఇలా ఆఫ్టర్నూన్ టైం అవ్వగానే టైలరింగ్ నేర్చుకునేదాన్ని, క్లాసెస్కి వెళ్తుండే, మళ్ళీ ఈవినింగ్ రాగానే నేను ట్యూషన్స్ నడుపుతుండే, అలా నాకు కొంచెం గ్యాప్ లేకుండా నేను ఎప్పుడు బిజీగా ఉంటుండే. 1 to 4-5 మంత్స్ వరకు నేను బిజీగానే ఉన్నా, అప్పుడు కొంచెం నీరసం ఉంది. సో 5 మంత్స్ తర్వాత నేను అన్నీ ఆపేసా, అంటే నా అన్నీ అయిపోయాయి, నేర్చుకునేసా, టైలరింగ్ క్లాసెస్ అయిపోయాయి, ట్యూషన్స్ కూడా అయిపోయాయి, సమ్మర్ వచ్చేసింది. సో ఐ స్టాప్డ్. ఇంతే తప్పించి ఎప్పుడు పడుకోవడము, నీరసంగా ఉండడము ఇలా అయితే లేదు. ఉంది ఉంది, బట్ అంతగా లేదన్నమాట, యాక్టివ్గానే ఉన్నాను. నేను ఫస్ట్ నుండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఫుడ్ మాత్రం బాగా తీసుకున్నాను. మార్నింగ్ 9 o'clock వరకే నాకు అన్నీ అయిపోతుండే, ఫ్రూట్స్ ఎక్కువ తింటుండే, యాంటిఫిన్స్ ఇవన్నీ తినేసాక కొంచెం సేపు 12 o'clock వరకు నేను అప్పుడు పడుకుంటుండే రెస్ట్ తీసుకున్నాక. దెన్ ఆఫ్టర్ 12-12:30 వరకు క్లాసెస్కి వెళ్తుండే, మళ్ళీ 3కి వచ్చాక నాకు 4 o'clock నుంచి మళ్ళీ నేను ట్యూషన్ స్టార్ట్ చేస్తుండే, అప్పటి నుంచి 9:30-10 అలా అవుతుందన్నమాట. సో ఎట్ ద సేమ్ టైం నేను ఇంట్లో వర్క్స్ చేసుకోవాలి, ఇది చేయాలి, ఇలా ఎప్పుడూ బిజీగా ఉంటుండే. సో నాకు అంతగా అంటే నీరసంగా అయితే లేదు, ఉంది బట్ అంతగా లేదు, యాక్టివ్గానే ఉన్నాను. కొంచెం ఫుడ్ ఎక్కువ తినాలనిపించకపోయేది, బట్ నేను తినేదాన్ని, అన్నీ తినేదాన్ని, అన్నీ తినేసి చక్కగా ఉంటుండే. నెక్స్ట్ వచ్చేసి బేబీ హార్ట్ బీట్, ఇది ఒకటి అంటున్నారు. 140 above ఉంటేనేమో బాయ్ అని, 140 below ఉంటేనేమో గర్ల్ అని అంటున్నారు. సో అది ఫిక్స్ అయితే కాదు, ఎందుకంటే నా బేబీ హార్ట్ బీట్ ఎప్పుడు 120, 130, 140 అలాగే ఉంటుంది. బేబీ గర్ల్ని క్యారీ చేసినప్పుడు 140 కంటే ఎక్కువైతే ఎప్పుడూ లేదు. సో ఇది అయితే రాంగ్, 140 కంటే తక్కువ ఉంటే బాయ్, 140 కంటే ఎక్కువ ఉంటే గర్ల్ అనేసి అలా అయితే ఏం లేదు. 150, 159, 160 ఉన్న వాళ్ళకి బాయ్ పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో నాకైతే 140 కంటే తక్కువే ఉంది, గర్ల్ పుట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పొట్ట మీద ఒక లైన్ ఫామ్ అవుతుంది అని అంటారు. బాయ్ అయితే టోటల్గా కింది నుంచి పై వరకు, పొట్ట పై భాగం వరకు
ఫామ్ అవుతుంది అని అంటారు. అదే గర్ల్ని క్యారీ చేస్తే అంటే పైదాకా రాదు, ఇక్కడ మిడిల్ వరకే స్టాప్ అవుతుంది అనేసి అని అంటున్నారు. సో అది కూడా రాంగ్. నా విషయంలో నాకైతే మొత్తం స్ట్రీట్ లైన్ పైదాకా ఫామ్ అయింది బేబీ గర్ల్ని క్యారీ చేసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి బేబీ బాయ్ని క్యారీ చేస్తే స్టమక్ చిన్నగా ఉంటుంది, బేబీ గర్ల్ని క్యారీ చేస్తే స్టమక్ పెద్దగా ఉంటుంది అని అంటారు. అది కూడా రాంగ్. ఎందుకంటే నేను బేబీ గర్ల్ని క్యారీ చేసినప్పుడు నాకు అసలు నేను ప్రెగ్నెంటా అని కూడా ఎవరికి తెలియదు అన్నమాట. 5, 6, 7 మంత్స్ వరకు, 9 మంత్స్లో ఉన్నప్పుడు నాకు కొంచెం బంప్ అనేది వచ్చింది, బేబీ బంప్ అనేది కనిపించింది. అది కూడా తక్కువే. ఓకే, నాకు తెలిసిన వాళ్ళ దాంట్లో బేబీ బాయ్ ఉన్న వాళ్ళు క్యారీ చేసినప్పుడు వాళ్ళ స్టమక్ ఇంకా పెద్దగా ఉంది, నేను బేబీ గర్ల్ని క్యారీ చేసా నాకు తక్కువగా ఉందన్నమాట. సో ఇలా ఉంటుంది, బాడీని బట్టి డిఫరెన్స్ ఉంటుంది బేబీ బంప్స్ అనేవి. బేబీ బంప్స్ని చూసి కూడా కన్ఫర్మ్ చేసుకోకూడదు ఇది బేబీ గర్లా బేబీ బాయా అనేసి కన్ఫర్మ్ చేసుకోకూడదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బేబీ బాయ్ని క్యారీ చేస్తే మంచిగా ఫేస్ గ్లో అవుతుంది మదర్ది, బేబీ గర్ల్ని క్యారీ చేస్తే మదర్ అందమంతా స్టీల్ చేస్తుంది అనేసి అని అంటుంటారు. సో అది కూడా రాంగ్. ఎందుకంటే నేను బేబీ గర్ల్ని క్యారీ చేసినప్పుడు నా ఫేస్ అనేది మంచి గ్లో వచ్చింది, నేను కొంచెం చబ్బి చబ్బిగా అయిపోయాను అన్నమాట, వెయిట్ కూడా చాలా పెరిగాను, 13 కేజెస్ ఏమో పెరిగాను నా హోల్ ప్రెగ్నెన్సీలో. బేబీ గర్ల్ని క్యారీ చేసినప్పుడు నేను ఇంకా మంచిగా గ్లో అయ్యాను. హెయిర్ లాస్ అయితే ఉంది, ఎందుకని అంటే అప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఆటోమేటిక్గా ఎవరికైనా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో ఈ బేబీ గర్ల్ని క్యారీ చేస్తేనే హెయిర్ లాస్ అయ్యింది అనేసి నేను అనుకోవట్లేదు. వింటర్ సీజన్ కాబట్టి ఎవరికైనా హెయిర్ లాస్ ఉంటుంది, తర్వాత మళ్ళీ నాకు పెరిగేసింది సమ్మర్ వచ్చేసాక. ఓకే, ఇది అయితే రాంగ్. హెయిర్ లాస్ అనేది బేబీ గర్ల్ని క్యారీ చేస్తే ఉంటుంది, అండ్ గ్లోనెస్ ఉండదు అనేసి అని అంటుంటారు కదా బేబీ గర్ల్ని క్యారీ చేస్తే. సో ఇదైతే రాంగ్. నేను బేబీ గర్ల్ని క్యారీ చేసినప్పుడు నా ఫేస్ అయితే మంచి గ్లో ఉంది, మంచి ఫెయిర్ అయ్యాను, అండ్ పిగ్మెంటేషన్ ఉండదు అని అంటున్నారు. నాకైతే పిగ్మెంటేషన్ ఉంది. ఎందుకనంటే మనకైతే బేబీ బంప్ పెద్దగా అవుతూ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి కామన్. స్ట్రెచ్ మార్క్స్ వచ్చినప్పుడు నాకు బ్లాక్ పిగ్మెంటేషన్ అయితే అయ్యింది. స్ట్రెచ్ మార్క్స్ దగ్గర మొత్తం బ్లాక్ పిగ్మెంటేషన్, బ్లాక్గా అయిపోయాయన్నమాట. మరి బ్లాక్ కాదు కానీ బ్రౌనిష్ కలర్ అలా అయిపోయింది అన్నమాట. పిగ్మెంటేషన్ అయితే ఉంది. పిగ్మెంటేషన్ బాయ్స్లో అయితే వస్తుంది, గర్ల్స్ని క్యారీ చేస్తే రాదు అనేసి అని అన్నారు. సో అది కూడా నా విషయంలో రాంగ్. నాకు గర్ల్ని క్యారీ చేసినప్పుడు పిగ్మెంటేషన్ అయితే ఉంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్స్. సెకండ్ ట్రైమిస్టర్ నుండి స్టార్ట్ అయిందన్నమాట నాకు పిగ్మెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి రామ్జీ మెథడ్ అంటుంటారు. రామ్జీ మెథడ్లో మన ఫస్ట్ స్కాన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ ప్లాసెంటా పొజిషన్ బట్టి మనం బేబీ గర్లా బేబీ బాయా అని చెప్పొచ్చు అనేసి ఇస్తారు. ఓకే, అది ఫిక్స్ చేసి చెప్తున్నారు. సో రామ్జీ మెథడ్ నా విషయంలో రాంగ్ ఉంది. ఇంకా చాలామంది అంటుంటారు గర్ల్ అయితే రైట్ సైడ్ ఉంటుంది, బాయ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది మూమెంట్స్ అనేసి అంటుంటారు. సో ఇది కూడా రాంగ్. ఎందుకంటే నేను గర్ల్ని క్యారీ చేసినప్పుడు నాకు మూమెంట్స్ ఎక్కువ లెఫ్ట్కి తెలుస్తుండే, అంటే ఇలా స్ట్రెస్ చేస్తున్నప్పుడు బేబీ సమ్ మూమెంట్స్ అవుతూ ఇస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో నాకు లెఫ్ట్ సైడ్ ఎక్కువ పెయిన్ వస్తుంటాయి అన్నమాట. సో ఇది కూడా నా విషయంలో డిఫరెంట్గా ఉండింది. నా విషయం అనే కాదు, చాలామందిలో ఇలా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అయితే బాయ్, రైట్ సైడ్ అయితే గర్ల్ అని అయితే మీరు ఫిక్స్ అవ్వకండి. బేబీ మూమెంట్స్ని బట్టి అయితే జెండర్ని మనము ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే బేబీ కొన్నిసార్లు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కొన్నిసార్లు రైట్ సైడ్ ఉంటుంది, కొన్నిసార్లు అప్పర్ లోవర్ ఇలా ఎక్కడ పడితే అక్కడ మీకు మూమెంట్స్ వస్తుంటాయి, ఇంకా పెరుగుతుంటే ఇంకా ఎక్కువ మూమెంట్స్ వస్తాయి. స్టార్టింగ్లో మనకి అది కూడా తెలీదు, ఒక 4 మంత్స్ నుంచి అయితే మనకి మూమెంట్స్ అనేవి బాగా తెలుస్తాయి. లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఎక్కువ ఉంటే బాయ్, రైట్ సైడ్ మూమెంట్స్ ఉంటే గర్ల్ అని అంటుంటారు. సో అది కూడా రాంగ్. నా విషయంలో అయితే గర్ల్ని క్యారీ చేసినప్పుడు లెఫ్ట్ సైడే ఎక్కువ మూమెంట్స్ ఉన్నాయి, కానీ నాకు గర్ల్ పుట్టింది. సో ఇది అందరికీ సేమ్ ఉంటుంది అనేసి అనుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి బేబీ బాయ్ని క్యారీ చేస్తే కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది అంటున్నారు.
అదే గర్ల్ని క్యారీ చేస్తే స్వీట్స్ తినాలి అనిపిస్తుంది అనేసి అంటున్నారు. సో నా విషయంలో నేను స్టార్టింగ్లో స్పైసీ ప్రిఫర్ చేశా, దెన్ ఆఫ్టర్ స్వీట్స్ తిన్నాను అన్నమాట. ఒక 5-6 మంత్స్ తర్వాత 7 మంత్స్ తర్వాత నాకు కొంచెం స్వీట్స్ అనేవి ఇష్టం అనిపించింది. చాలామంది ఏం చెప్తున్నారు, స్టార్టింగ్లో స్పైసీ ఫుడ్ తిని ఎండింగ్కి వచ్చేసరికి స్వీట్స్ తింటే బేబీ బాయ్ని క్యారీ చేస్తున్నారనేసి. బట్ నా విషయంలో అది రాంగ్, ఎందుకంటే సేమ్ నాకు స్టార్టింగ్లో స్పైసీ తినాలనిపించింది. ఒక 7-9 మంత్స్ వచ్చాక అప్పుడు కొంచెం స్వీట్స్ తినాలనిపించింది. సో నా విషయంలో ఇది రాంగ్ ఉంది. సో చాలామంది అన్నారు బేబీ బాయ్ని క్యారీ చేస్తున్నావు నువ్వు అనేసి, ఈ సింప్టమ్స్ అండ్ ఈ స్టమక్ ఇవన్నీ చూసి. నేను కూడా అనుకున్నాను మేబీ నేను కూడా బేబీ బాయ్ని క్యారీ చేస్తున్నాయేమో అని, కానీ వాళ్ళు అలా అంటున్నప్పుడు నాకు ఎక్కడో అనిపిస్తుండే బేబీ గర్ల్ అయితే బాండ్ అది అనేసి. గర్ల్గా పుట్టాలి అనేది కొంచెం ఆశ ఉంటుంది అన్నమాట. బాయ్స్ కంటే కూడా నేను గర్ల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటాను, నాకు గర్ల్సే ఎక్కువ నచ్చుతుంటారు. బాయ్స్ మీద అంతగా ఉండదు, మేబీ గాడ్ కూడా అందుకే నాకు బేబీ గర్ల్ని ఇచ్చాడేమో. సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ సింప్టమ్స్ చూసి వీళ్ళు పుడతారు, ఈ సింప్టమ్స్ ఉంటే వీళ్ళు పుడతారు అని అయితే ఫిక్స్ అవ్వకండి, ఎవరైనా పుట్టచ్చు. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నేను కన్సీవ్ అయ్యా మళ్ళీ, సో అందుకే నా వీడియోస్ అన్నీ ఇంకా లేట్గా వస్తున్నాయి మీకు. ఈసారి సింప్టమ్స్ ఎలా ఉన్నాయి ఫస్ట్కి సెకండ్కి డిఫరెన్స్ చెప్తాను నేను. ఈ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ రావాలి అని అంటే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను వీడియో ఇలా పెట్టగానే. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.